కోసం సొంత కొడుకులే తనపై హత్యా యత్నానికి పాల్పడ్డారని బంగారుపాల్యం మండలం బిల్వమానుకి చెందిన 82 ఏళ్ల వృద్ధురాలు కనకమ్మ వాపోయారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన భర్త సుబ్బయ్య మొదటి భార్య పద్మావతమ్మకు శివప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ అను కుమారులు సంతానమని చెప్పారు. పద్మావతమ్మ అనారోగ్యం కారణంగా చనిపోవడంతో తనను రెండో వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. తన భర్త బిడ్డలే తన సొంత బిడ్డల్లా భావించి పెంచి పెద్ద చేశానని పేర్కొన్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ అతని భార్య మాటలు విని తనను పోషించకుండా నిరాధరణకు గురిచేశారని ఆరోపించారు. నా భర్త ఆస్తులను ఇద్దరు కుమారులకు సమానంగా పంచాలని కోరుతూ 2019లో కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. అయితే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు కేసు వాపసు తీసుకోవాలని తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జిల్లా ఎస్పీ స్పందించి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు ఎం కనకమ్మ, సుబ్బయ్య గారి భార్య, రెండో భార్య నేను. వాళ్ళకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కొడుకులు. ఆమెకు అనారోగ్యం చేత ఆమె కాలం అయిపోయింది. రెండో కుమారుడు 11 నెలల బిడ్డ. అప్పుడు నన్ను ఒక మామూలుగా గ్రాండ్గా లేకుండా మామూలుగా పెళ్లి చేసుకుంది. మళ్ళీ ఇట్లే ఉన్నాం, మనకే వాళ్ళే బిడ్డలని నేను నాకు బిడ్డలు వద్దు అనుకున్నాను. కొంతకాలం బాగానే అందరూ ఉన్నాము. మళ్ళీ పెద్ద కుమారుడు పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంచెం వాళ్ళ తండ్రి కోపంతో హక్కు లేకుండా రాసుకున్నాడు. మనవడు పుట్టినాక మళ్ళీ మేము కలుసుకొని ఇంటికి పిలుచుకొని అన్నీ చేసినాము. మళ్ళీ వాయిన కొంత కావాలనికి ఆయన కాలం అయిపోయినాడు. 81లో హఠాత్ వచ్చి కాలం అయిపోయిందండి. మళ్ళీ అంతా ఉమ్మడముగానే ఉన్నాము. ఈయన ఆస్తి అంతా నాకే హక్కు, ఎవరికి నీకు లేదు అనేసి నన్ను బయట ఆయన భార్య నిర్మల, సింధు, శ్వేత వాళ్ళు దీంతో నన్ను బయట నిర్మల భార్య నిర్మల ఆయన భార్య రాజేంద్ర ప్రసాద్ భార్య నిర్మల, పెద్ద కూతురు సింధు, రెండో కూతురు శ్వేత. వీళ్ళ వల్ల నాకు భయము, భయం వల్ల నాకు రక్షణ కల్పించాలా ప్రాణ భయం. అప్పుడు వచ్చే రాత్రుల్లో తలుపు తట్టారండి, మీరు కేసు వాపసు తీసుకుంటారా లేదా నేను సంపేస్తామనేసి. అప్పుడు భయం వేసి నాకు రక్షణ కావాలా. ఈ కేసు కోర్టులో వేసాం, ఆస్తి వల్ల జరుగుతుంది. చిన్న కుమారుడు రాజేంద్ర ప్రసాద్ భార్య నిర్మల, ఆయన కూతురులు ఇద్దరు. వాళ్ళ వల్ల భయం ఉన్నారు. ఇప్పుడే ఫోన్లో ఏం లేదండి, తలుపు తట్టారు మంచి 1 గంట 2 గంటలకు. నువ్వు కేసు వాపు తీసుకుంటావా లేదు నేను చంపేస్తాను ఎప్పుడో ఇప్పుడు ఏమో అని బెదిరిస్తాను నన్ను. నాకు వాళ్ళ వల్ల భయము, ప్రాణ భయంగా ఉంది. నాకు పోలీసు రక్షణ కల్పించాలి మీరు. రాత్రుల్లో ఏం చేస్తారో ఏమని భయం. అదే రాజేంద్ర ప్రసాద్ నిర్మల ఇచ్చినాం, బంగారుపాలెంలో ఇచ్చినాము, మళ్ళీ ఇప్పుడు ఈడ ఇచ్చినాము. దయచేసి ఎస్పీ గారు నా ప్రాణాన్ని కాపాడండి.